Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. టీడీపీ వైసీపీలకు ఎవరెవరు ఎంత ఇచ్చారంటే ఎన్నికలు ఇప్పట్లో లేకపోవడంతో ఏపీలో అధికార వైఎస్ఆర్సీపీ ప్రతిపక్ష టీడీపీకి విరాళాలు తగ్గిపోయాయి. 2018-19తో పోలిస్తే 2019-20లో ఈ పార్టీలకు విరాళాలు తక్కువ మొత్తంలో వచ్చాయని కేంద్ర ఎన్నికల సంఘానికి సమర్పించిన కంట్రిబ్యూషన్ రిపోర్ట్లను బట్టి తేలింది. 2019-20లో టీడీపీకి 2.6 కోట్లు, వైఎస్ఆర్సీపీకి 8.9 కోట్లు విరాళంగా వచ్చాయి. టీడీపీకి వచ్చిన విరాళాలకు దాదాపు సమాన మొత్తాన్ని జేఎస్ఆర్ ఇన్ఫ్రా వైసీపీకి ఇవ్వడం గమనార్హం. చెన్నైకి చెందిన ట్రింఫ్ ఎలక్టోరల్ ట్రస్ట్ నుంచి టీడీపీకి 1 కోటి రూపాయల డొనేషన్ రాగా, జన చైతన్య హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్ ఆ పార్టీకి 20 లక్షలు విరాళం ఇచ్చింది. స్వాతి వారపత్రికను నడిపే వేమూరి బలరాం, ఆయనకు చెందిన అనిల్ స్వాతి వారపత్రికను నడిపే వేమూరి బలరాం, ఆయనకు చెందిన అనిల్ స్వాతి బలరాం ఫౌండేషన్ టీడీపీకి 1 కోటి రూపాయల విరాళం ఇచ్చారు. ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, ఎమ్మెల్సీ పర్చూర్ అశోక్ బాబు సైతం టీడీపీకి భారీగా విరాళాలు ఇచ్చారు. ఇక అధికార వైఎస్ఆర్సీపీ విషయానికి వస్తే జేఎస్ఆర్ ఇన్ఫ్రా 2.5 కోట్లు విరాళం ఇచ్చింది. ఇది టీటీడీ బోర్డు ప్రత్యేక ఆహ్వానితుడు చెన్నైకి చెందిన జె శేఖర్ రెడ్డికి చెందిన సంస్థ అనే సంగతి తెలిసిందే. చంద్రబాబు నాయుడు హయాంలోనూ శేఖర్ రెడ్డిని టీటీడీలో సభ్యుడిగా నియమించారు. అనంతరం ఐటీ దాడుల్లో ఆయన నివాసంలో భారీగా నగదు, బంగారం దొరకడంతో ఆయన బోర్డు నుంచి తప్పించారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు శేఖర్ రెడ్డి విషయంలో తెలుగుదేశం పార్టీని విమర్శించిన వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చాక అదే శేఖర్ రెడ్డిని టీటీడీలో ప్రత్యేక ఆహ్వానితుడిగా నియమించింది. ఇక వైఎస్ఆర్సీపీకి వచ్చిన విరాళాల విషయానికి వస్తే నెల్లూరుకు చెందిన పి శివకుమార్ రెడ్డి 1 కోటి రూపాయలు డొనేషన్ ఇచ్చారు. ఐబీ ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్, బెంగళూరుకు చెందిన యునైటెడ్ టెలిలింక్స్ సైతం జగన్ పార్టీకి డొనేషన్ ఇచ్చాయి. 2018-19లో వైఎస్ఆర్సీపీకి ఎలక్టోరల్ బాండ్ల రూపంలో 181 కోట్లు రాగా, అంతకుముందు ఏడాది 14.2 కోట్లు వచ్చాయి.